హలో, విశ్వశక్తి వ్యూస్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నేను చెప్పబోయేది ఏంటంటే, మనిషి ఆస్తి అంటే ఏంటి? తన ఫ్యామిలీ, తన తల్లి, బంధువులు వీళ్ళు కూడా ఒక ఆస్తి. ఎందుకంటే వాళ్ళు పోయేటప్పుడు ఆస్తి విలువ ఏంటో తెలుస్తుంది. అందరూ మనీ 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 అంటుంటారే, మనీ కంట మించిన ఆస్తి ప్రేమతో 10 మందిని సంపాదించుకోవడం. ఉదాహరణ ఒక చిన్న కథ చెప్తున్నానండి. ఒక ఊరిలో ఒక రామన్నాయ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తెల్లవారు వెళ్ళి పొలం పని చేసుకునేవాడంట. వెళ్ళి పొలం పని చేసుకొని వచ్చేవాడు. పాపం జీవితాంతం ఈ ఒక్క పని తప్పించి ఎవరికి టైం స్పెండ్ చేసేవాడు కాదు. భార్యకైనా స్నేహితులకైనా ఎవరికి టైం స్పెండ్ చేసేవాడు కాదు, ఓన్లీ పంట తన బ్రతకడానికి. అయితే సొంత లాభం కొంత మానుకో అనే ఒక విచక్షణ అతను తెలియకుండా తన స్వార్థం కోసమే రోజు పంటలు పండించుకొని ఇలా చేసేవాడు. అలా అలా ఒకరోజు అప్పులు పాలైపోయాడు ఈ యొక్క వర్షాల వల్ల. ఈ విధంగా అయితే ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని చాలామంది, చూడు పాపం పంటలు సరిగ్గా ఇదైపోయి నష్టమైపోయి ఆత్మహత్య చేసుకుంటారు. అలా ఆత్మహత్య చేసుకోవాలని ఒక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేశాడు. అప్పుడు ఒక మహానుభావుడు కలిసి, ఎందుకయ్యా ఆత్మహత్య చేసుకున్నాను, నేను తప్పైపోయాను, మరి ఏం చేస్తాను, కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, మరి రాజు నాకు జైల్లో పెట్టేస్తాడు, ఈ విషయం తెలిస్తే ప్రజలు ఫిర్యాదులు చేస్తా, అప్పులు నేను తీర్చలేకపోతున్నాను, సరే ఒక పని చెయ్యి, నిస్వార్థ భావంతో అందరికీ ప్రేమను సంపాదించు, తిరిగి లాభం పొందకుండా సేవ చెయ్యు, 3 నెలలు టైం తీసుకో రాజు దగ్గర, ఆ తర్వాత నువ్వే చూడు ఏం జరుగుతుంది అని అంటాడు. అయితే రాజు సభలో వీడు ఎంతమంది ఎంత అప్పులు ఉన్నారు అని చేస్తే, ఇంత ఇంత అప్పు నుంచి ఇన్ని సంవత్సరాలు జైలు, ఇంత జరిమాను అని రాజు విధిస్తాడు. అయ్యా నాకు 3 నెలల టైం అయ్యో, అప్పు తీరుస్తాను అని టైం తీసుకుంటాడు. సరే ఇచ్చానంట. ఈ 3 నెలల ఉదయాన్నే నిద్రలేచి అందరికీ సహాయం చేస్తాడు. సేవ ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికీ సేవ చేస్తుంటాడు. సేవ చేసి అందరి ప్రేమని పొందుతాడు. కొన్ని 1000 లక్షల మంది ప్రేమను పొందుతాడు. అయితే చివరి రోజు వచ్చింది. రాజు అంటారు, ఇతను ఈయన శిక్షార్హుడు కాబట్టి ఈయనకి శిక్ష పడుతుంది. అందరూ అంటారు వద్దు, ఆయనకి ఏం చెయ్యొద్దు అంటారు. ఎందుకు అంటే చాలా మంచివాడు కాబట్టి. అయితే ఎవరైనా ఇతనికి 3 లక్షలు అప్పు తీర్చేస్తారా? ఎవరూ ముందుకు రారు. అప్పుడు ఆ మహానుభావుడు వస్తాడు. ఇతని వల్ల ఎవరైతే ఇతను అభిమానిస్తారో, 1 రూపాయి ఇతని కోసం ఇవ్వగలరా అంటే, అందరూ మేమిస్తామంటే మేమిస్తాం, ప్రతి ఒక్కరు అతను ప్రేమను గెలిచారు కాబట్టి ఇస్తామన్నారు. అయితే ఇవ్వండి అన్నారు. ఎవరి రూపాయి, ఎవరి 10 రూపాయలు, ఎవరి 20 రూపాయలు నిస్వార్థంగా చేసినటువంటి ప్రేమ సంపాదించుకుంటారు కాబట్టి చాలామంది ఇస్తారు. అవన్నీ కలిపితే 50 లక్షలు అవుతుంట. ప్రేమ వల్ల 1 రూపాయి ఇంత తయారై 50 లక్షలుగా మారింది. అప్పుడు తను ఇలా అనుకున్నాడు, అయ్యా ఆస్తి అంటే పొలం కాదు, ఆస్తి అంటే డబ్బు కాదు, ఆస్తి అంటే ప్రేమతో సంపాదించిన మనుషులే అని తెలుసుకొని అందరికీ ధన్యవాదాలు చెప్పి ఆ రాజు అప్పు తీర్చి మిగతా డబ్బులు ముసలోళ్ళ సేవల కోసం, వాళ్ళ కోసమే వినియోగించడానికి ఆ రోజు నుంచి ప్రయత్నించాడు. అర్థమైంది కదా? ప్రేమతో 10 మంది మనుషులను సంపాదించుకుంటే వచ్చిన ఆనందం, ఆ కిక్కు ధనంలో కానీ ఎందులో కానీ రాదు. దయచేసి ఇది మీరు తెలుసుకొని 10 మందికి నిస్వార్థంగా సేవ చేయండి అని నేను కోరుకుంటున్నాను. నా పేరు విశ్వనాథం.